సమాస పరిచ్ఛేదంలో 17వ సూత్రాన్ని చూద్దాం. బాల వ్యాకరణం సమాస పరిచ్ఛేదం 17వ సూత్రం. సమానాధికరణంబగు ఉత్తర పదంకు పరంబగునప్పుడు మూడు శబ్దం డుంగర్ణమునకు లోపమును మీది హలినకు ద్విత్వమును అగు. సమానాధికరణంబగు సమానాధికరణము అంటే విశేషణము, విశేషము అంటే నామవాచకము విశేషణాలతో ఏర్పడేటువంటి సమాసం సమానాధికరణం. ఈ రెండింటికి ఒకే ఆధార స్థానం ఉంటే దాన్ని సమానాధికరణ సమాసం అంటున్నాం. అలాంటి సమానాధికరణ సమాసంలో ఉత్తర పదం పరమయ్యేటప్పుడు మూడు శబ్దంలోని డుంగర్ణం లోపించి పరమయ్యే హల్లుకు ద్విత్వం చేరుతుంది అనేది సూత్రార్థం. ఈ సూత్రం పరవస్తు చిన్నేశ్వరి గారు రాసిన బాలవ్యాకరణం సమాస పరిచ్ఛేదం నుండి తీసుకోబడింది. సూత్రార్థము సమానాధికరణ సమాసాలలో ఉత్తర పదం పరమైనప్పుడు మూడు శబ్దంలోని డుంగర్ణం లోపించి పరమయ్యే పదంలోని మొదటి హల్లుకు ద్విత్వం చేరుతుంది, ద్విత్వంగా మారుతుంది అనేది సూత్రార్థం. వివరణ విషయానికి వస్తే మూడు ప్లస్ జగములు ఇది సమానాధికరణం. ఎందుకంటే జగములు అనేది నామవాచకము, మూడు అనేది సంఖ్యా విశేషణం, సంఖ్యావాచక విశేషణం. ఒక విశేషణము ఒక నామవాచకము ఉంది కాబట్టి ఇది సమానాధికరణ సమాసం. ఇది సమానాధికరణంలో మూడు శబ్దానికి ఉత్తర పదం పరమవుతుంది. ఇది పూర్వ పదము, ఇది ఉత్తర పదం. సమాసంలోని మొదటి పదాన్ని పూర్వ పదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటున్నాం. ఈ పూర్వ పదానికి ఉత్తర పదమైన జగములు అనే పదము పరమవుతుంది. పరమైనప్పుడు మూడు శబ్దంలోని డుంగువర్ణానికి లోపం బగు, డుంగువర్ణము లోపిస్తుంది. డుంగువర్ణం లోపించి మూ ప్లస్ జగములు అవుతుంది. డుంగువర్ణం లోపించి మూ ప్లస్ జగములు అవుతుంది. డుంగువర్ణానికి లోపమును మీది హల్లుకు ద్విత్వమునకు పరమయ్యే హల్లు తర్వాత పరమయ్యే పదంలో మొదటి హల్లు అంటే మూ తర్వాత వచ్చేటువంటి హల్లు, మీది హల్లు అంటే దాని తర్వాత వచ్చేటువంటి హల్లుకు ద్విత్వం చేరుతుంది. ద్విత్వం చేరి మూ ప్లస్ జాకు జవత్తు చేరి జగములు అవుతుంది. జాకు జవత్తు చేరి జగములు అనేటువంటి పదము మనకు ఏర్పడుతుంది. ఇక్కడ ఇంతవరకు వచ్చిన తర్వాత మన పూర్వ సూత్రంలో దృప్తంబగు హల్లు పరంబైనప్పుడు ఆచిక దీర్ఘంబు ప్రస్తంబగు అనేటువంటి సూత్రం ఒకటి ఉంది. దృప్తంబగు హల్లు పరమైనప్పుడు అంటే దృప్తమైనటువంటి హల్లు పరమైనప్పుడు ఆచిక దీర్ఘమునకు అచ్చతెలుగు పదంలోని దీర్ఘాక్షరము హ్రస్వంగా మారుతుంది అనే సూత్రం ప్రకారము దృప్తంబగు హల్లు పరమైనప్పుడు ఆచిక దీర్ఘమునకు ప్రస్వంబగు అనేటువంటి సూత్రం ప్రకారం ఏమవుతుంది, ఈ దీర్ఘం కాస్త ప్రస్వంగా మారి మూ ప్లస్ జగములు అవుతుంది. మూ ప్లస్ జగములు అనేటువంటి రూపం ఏర్పడి ముజ్జగములు, ముజ్జగములు అనేటువంటి రూపము ఇక్కడ మనము సాధించడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి, మూడు ప్లస్ జగములు, మూడు పూర్వపదము, జగములు ఉత్తర పదము. ఇందులో మూడు సంఖ్యావాచక విశేషణము, జగములు నామవాచకము, కాబట్టి ఇది సమానాధికరణం. ఈ సమానాధికరణంలో మూడు అనే శబ్దానికి జగములు అనేటువంటి ఉత్తర పదం పరమైనప్పుడు మూడు శబ్దంలోని డుంగువర్ణము లోపించింది, లోపించి మూ ప్లస్ జగములు అయింది. డుంగువర్ణం లోపంతో పాటు మీది హల్లుకు ద్విత్వం చేరి మూ ప్లస్ జగములు అయింది. గతంలో ఉన్నటువంటి సమాస పరిచ్ఛేదంలోని సూత్రం ప్రకారం దిరుప్తంబగు హల్లు పరమైనప్పుడు ఆచిక దీర్ఘమునకు హ్రస్వంబగు అనే సూత్రం ప్రకారం దిరుప్తంతో కూడినటువంటి హల్లు పరమైతే ఆచిక దీర్ఘం హ్రస్వంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ కొమ్ము దీర్ఘం కాస్త కొమ్ముగా మారి ముగా మారుతుంది. అప్పుడు మూ ప్లస్ జగములు ముజ్జగములు అవుతుంది. అలాగే మూడు ప్లస్ లోకములు, మూడు ప్లస్ లోకములు ఈ సూత్రం ప్రకారం డు లోపించి మూ ప్లస్ లాకు లవత్తొచ్చి లోకములు అవుతుంది. దృక్తంబగు హల్లు పరమైనప్పుడు ఆచిక దీర్ఘం ప్రస్వంబగు సూత్రం ప్రకారం ఇది దీర్ఘం కాస్త హ్రస్వంగా మారి ముల్లోకములు అనేటువంటి ప్రయోగం మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ఈ సూత్రం యొక్క సారాంశం. సమానాధికరణంబగు ఉత్తర పదంకు పరంబగునప్పుడు మూడు శబ్దమున డుంగువర్ణమునకు లోపంబును మీది హల్లునకు ద్విత్వంబును అగు. సమానాధికరణం సమాసం జరిగినప్పుడు అందులో మూడు శబ్దానికి ఉత్తర పదం పరమైనప్పుడు మూడు శబ్దంలోని డుంగువర్ణం లోపించి మీది హల్లుకు ద్విత్వం వస్తుంది అనేది మాత్రమే ఈ సూత్రం చెప్తుంది. ఈ సూత్రం ప్రకారం మనం ఇంతవరకే సాధిస్తున్నాం, ఈ సూత్రం ప్రకారం ఇదే సాధించాం. దీని తర్వాత ముజ్జగములు ఎలా వచ్చిందంటే దిరుప్తంబకు హల్లు పరమైనప్పుడు దీర్ఘం కాస్త హ్రస్వంగా మారుతుంది, ఆచికంబకు దీర్ఘానికి హ్రస్వంగా మారుతుంది కాబట్టి ఇది కొమ్ము దీర్ఘం కాస్త కొమ్ముగా మారి ముజ్జగములు అనేటువంటి రూపము సాధించడం జరిగింది. అలాగే మూడు ప్లస్ లోకములు, ముల్లోకములు, ముల్లోకములు అనేటువంటి రూపాన్ని సాధించాము.
బాల వ్యాకరణం సమాస పరిచ్ఛేదంలోని 18వ సూత్రము ద్విగుణ ఏకవచనంకు ద్విగుణ ఏకవచనంకు ప్రాయికంబుగానగు మిశ్రంబునకు కాదు మిశ్రంబునకు కాదు ఈ సూత్రం పరవస్తు చిన్నేశ్వరులు గారి రచన బాల వ్యాకరణము సమాస పరిచ్ఛేదం నుండి తీసుకోవడం జరిగింది సూత్రార్థము ద్విగు సమాసంలో ఏకవచనము ప్రాయికంబుగానగు ద్విగు సమాసం సాధారణంగా ఏకవచనంగా ఏకవచనాంతంగా ఉంటుంది అని చెప్పి మిశ్రమమునకు కాదు మిశ్ర సమాసాల్లో ఇది కనిపించదు అని చెప్తున్నాడు ఈ సూత్రం పరవస్తు చిన్నేశ్వరులు గారి రచన బాల వ్యాకరణం సమాస పరిచ్ఛేదం నుండి తీసుకోవడం జరిగింది సూత్రార్థం సాధారణంగా ఆర్థిక సమాసాలలో అయినటువంటి ద్విగు సమాసాలలో ద్విగు సమాసం ఏకవచనాంతంగా ఉంటుంది కానీ మిశ్ర సమాసాలలో ఏకవచనాంతంగా ఉండదు అనేది సూత్రార్థం మనకు సమాసాలు మూడు విధాలుగా కనిపిస్తాయి ఒకటి సాంస్కృతిక సమాసము రెండవది ఆర్థిక సమాసము మూడవది మిశ్ర సమాసము సంస్కృత రెండు తత్సమ పదాలు లేదా రెండు సంస్కృత పదాలు అయినట్టయితే అది సాంస్కృతిక సమాసం రెండు అచ్చతెలుగు పదాలు అయినట్టయితే అది ఆర్థిక సమాసం ఒక సంస్కృత సమము అంటే తత్సమము ఒక ఆర్థిక పదము ఉన్నట్టయితే దాన్ని మిశ్ర సమాసము అంటున్నాము ఇకపోతే ద్విగు సంఖ్యాపూర్వే ద్విగు పూర్వపదం సంఖ్యావాచక విశేషణమై ఉన్నటువంటి సమానాధికరణ సమాసము ద్విగు సమాసము అంటే మొదటి పదం సంఖ్యగా ఉండాలి మొదటి పదం సంఖ్యగా ఉండి అది విశేషణంగా ఉన్నట్టయితే అది ద్విగు సమాసంగా మనం భావిస్తూ ఉన్నాం అలాంటి ద్విగు సమాసము సాధారణంగా ప్రాయికముగా సాధారణంగా ఏకవచనంగానే ఉంటుంది ఏకవచనాంతంగానే ఉంటుంది బహువచనాంతంగా ఉండదు అనేటువంటిది చెప్తున్నాడు ఇంత ముందు సూత్రం ఉదాహరణ దాని దగ్గర ఉదాహరణ చూసుకున్నట్టయితే మూడు ప్లస్ పాతిక మూడు ప్లస్ పాతిక అంది మూడు అంటే బహువచనం కదా కాబట్టి దీనికి లు ప్రత్యయం చేరాలి లు ప్రత్యయం చేరాలి చేస్తే ఇది మూడు ప్లస్ పాతికలు కావాలి మూడు ప్లస్ పాతికలు కావాలి ఇంతకు ముందు సూత్రం ప్రకారం మూడు శబ్దంలోని డుంగువర్ణానికి లోపంబు మీరిహల్లునకు ద్విత్వం చేరుతుంది కావున ము ఉండి డూ లోపించి పాకు దీర్ఘం వచ్చి పవత్తొచ్చి పాతికలు అవుతుంది ఇక్కడ పాతికలు అవుతుంది తర్వాత దృప్తంబకు హల్లు పరమైనప్పుడు దృప్తమైనటువంటి హల్లు పరమైనప్పుడు ఆర్చిక దీర్ఘానికి హ్రస్వంబగు సూత్రం ప్రకారం మూలో దీర్ఘం కాస్త హ్రస్వంగా మారి ము ప్లస్ పవత్తు పాతికలు అవుతుంది ఈ సూత్రం ప్రకారం దిగువునకు ఏకవచనంకు ప్రాయకంపుగానకు ఏకవచనంగానే అందంగా ఉండాలి ఎందుకంటే మూడు అనేది అచ్చతెలుగు పదమే పాతిక అనేది అచ్చతెలుగు పదమే రెండు అచ్చతెలుగు పదాలే కాబట్టి ఇది ఆర్థిక సమాసం కావున బహువచన ప్రత్యయం ఉండకుండా ఇది ముప్పాతిక అవుతుంది బహువచన ప్రత్యయం ఉండకుండా ఇది ఏమవుతుంది ముప్పాతిక అనేటువంటి రూపం ఏర్పడుతుంది అలాగే మూడు ప్లస్ చిచ్చులు మూడు ప్లస్ చిచ్చులు ముచ్చిచ్చు అవుతుంది మూడు ప్లస్ చిచ్చులు ముచ్చిచ్చు మూడు ప్లస్ కారులు కారు అంటే కాలము మూడు ప్లస్ కారులు ముక్కారు ముక్కారు వంటలు అంటారు ఇలా ఇవన్నీ కూడా ఏకవచనాంతంగానే ఉంటాయి మూడు ముక్కారు అంటే మన విగ్రహవాక్యంలో మూడు కారులు మూడు కాలాలను రాస్తాం బహువచనంగా రాస్తాం విగ్రహవాక్యంలో కానీ సమాస పదం మాత్రం ఏకవచనాంతంగానే ఉంటుంది అని చెప్పి మిశ్రమంబునకు కాదు అన్నాడు మిశ్ర సమాసానికి కాదు అంటున్నాడు ఇలా కాదో చూద్దాం మూడు ప్లస్ విధములు మూడు ప్లస్ విధములు విధములు అనేటువంటిది విధము అనేది సంస్కృత పదం సంస్కృత సమం తత్సమ పదం మూడు అనేది అచ్చతెలుగు పదం ఇంతకుముందు సూత్రం ప్రకారం దుర్వర్ణం లోపించి ఇక్కడ కూడా మూ ప్లస్ వాక్ భవత్ వచ్చి విధములు అవుతుంది మళ్ళీ దీర్ఘం హస్వంగా మారి ముద్విధములు అవుతుంది అంతేకాని ముద్విధము అనడం తప్పు ముద్విధములు అనడమే సరైనటువంటి రూపము ముద్విధము అనడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా మిశ్రమ సమాసానికి బహువచనాంతంగానే ఉండాలి బహువచన ప్రత్యయములు అనేటువంటిది ఉంటుంది మిశ్రమ సమాసంలో
అంతేకాని ఆర్థిక సమాసాల్లో అలాంటి బహువచన ప్రత్యయం అనేటువంటి మనకు కనిపించదు అనేది ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి సూత్రాన్ని గమనించండి. ఈ సూత్రం పరవస్తు చిన్నేశ్వరి గారు రాసిన బాల వ్యాకరణం సమాస పరిచ్ఛేద నుండి తీసుకోవడం జరిగింది. సూత్రార్థము ద్విగు సమాసం సాధారణంగా ఏకవచనాంతంగానే ఉంటుంది, మిశ్రమ సమాసంలో ఆ ఏకవచనాంతంగా ఉండకుండా బహువచనాంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణ మూడు ప్లస్ పాతికలు, ఇవి రెండూ కూడా అచ్చ తెలుగు పదాలు కాబట్టి ఆర్థిక సమాసము మూడు ప్లస్ పాతికలు ముందరి సూత్రం ప్రకారం డుంగర్ణానికి డుంగర్ణం లోపించబడుతుంది. లోపించబడి తర్వాత వచ్చేటువంటి హల్లుకు ద్విత్వం చేరి మూ ప్లస్ పాతికలు అయింది. మూ ప్లస్ పాతికలు అయింది. దీర్ఘంబగు హల్లు పరమైనప్పుడు దీర్ఘానికి హ్రస్వంగా జరిగి ముప్పాతికలు అయింది. ఈ సూత్రం ప్రకారం దిగువ ఏకవచనాంతంగా ఉండాలి కాబట్టి ముప్పాతిక అనేటువంటి రూపము ఏర్పడింది. అలాగే మూడు ప్లస్ చిచ్చులు ముచ్చిచ్చు, మూడు ప్లస్ కారులు ముక్కారు. అయితే తత్సమ పదాలతో ఆర్థిక పదాలతో ఏర్పడే సమాసాన్ని మిశ్రమ సమాసం అంటాము. అలాంటి మిశ్రమ సమాసం మాత్రము ఏకవచనాంతంగా ఉండదు, బహువచనాంతంగానే ఉంటుంది. ఉదాహరణకి మూడు ప్లస్ విధములు, మూ ప్లస్ విధములు, మువ్విధములు అనే ఉంటుంది తప్ప మువ్విధము అని మాత్రము ఉండదు. మిశ్రమ సమాసం బహువచనాంతంగా ఉంటుంది, మిగతా సమాసాలు ఆర్థిక సమాసాలు మాత్రము ఏకవచనాంతంగా సాధారణంగా ఏకవచనాంతంగా ఉంటుంది. అంతేగాని నల్దిక్కులు నల్దిక్కు అనేటువంటి అనడం అనేది కాకుండా సాధారణంగా ఏకవచనాంతంగా ఉంటుంది. ద్విగు సమాసం ద్విగు సమాసం ఆర్థిక సమాసాలు అయినప్పుడు సాధారణంగా ఏకవచనాంతంగా ఉంటుంది. మిశ్ర సమాసం మాత్రం ద్విగు సమాసం అయితే ఖచ్చితంగా అది బహువచనాంతంగానే ఉంటుంది అనేది ఈ సూత్రం యొక్క సారం. 19వ సూత్రం కొండొకచో కొన్ని చోట్ల సమాసంబులందు సమాసాలలో కొండొకచో సమాసంబులందు నామ్వాది నాము మొదలగు పదాలకు నామ్వాది కనుంవారి కనుమ మొదలగు పదాలకు నామ్వాది కనుంవాదుల కనుంవాదుల మువర్ణానికి అందులో ఉండేటువంటి చివరి అక్షరమైనటువంటి మువర్ణానికి పంప వర్ణంపులకు పంప వర్ణంపులకు ఈ సూత్రం బాల వ్యాకరణం పరవస్తు చిన్నేశ్వరి గారు రాసిన బాల వ్యాకరణం సమాస పరిచ్ఛేదం నుండి తీసుకోవడం జరిగింది. సూత్రాలను చూస్తే కొండొకచో కొన్ని చోట్ల సమాసంబులందు సమాసాలలో నామ్వాది నాము మొదలగు పదాలకు కనుంవాది కనుము మొదలగు పదాల మువర్ణానికి ఆ పదాల చివరన ఉండేటువంటి మువర్ణానికి పంపవర్ణములకు పంపవర్ణములు అంటే ప సున్నాతో కూడినటువంటి ప అని అర్థం. ఇక్కడ పంపవర్ణాలు ఆదేశంగా వస్తాయి, పంపవర్ణాలు అంటే ఆదేశంగా వస్తాయి. నామ్వాదులు కనుంవాదులు, నామ్వాదులు అంటే నాము వేము మొదలైనవన్నీ కూడా నామ్వాదులు. నాము వేము పాము ఇవి నామ్వాదులు. కనుంవాదులు అంటే మినుము ఇనుము కనుము ఇవి కనుంవాదులు. అవి నామ్వాదులు, ఇవి కనుంవాదులు. ఉడుము అమ్ము నామ్వాదులలో అమ్ము నామ్వాది కనుంవాదుల మువర్ణానికి పంపవర్ణాలకు అంటున్నాడు. అంటే నాము మొదలగు పదాలకు కనుము మొదలగు పదాల యొక్క మువర్ణానికి ఈ పదాలు గమనించండి. చివరన్నింటిలో కూడా మువర్ణం ఉంది. ఈ మువర్ణం స్థానంలో ప సున్నాతో కూడినటువంటి ప ఆదేశంగా వస్తాయి అని చెప్తున్నాడు. ఉదాహరణకి నాము ప్లస్ చేను ఏమవుతుంది? నాము ప్లస్ చేను మువర్ణము లోపించి మువర్ణం స్థానంలో పవర్ణము ఆదేశంగా వచ్చి నాపచేను అవుతుంది. వర్ణం లోపించి మువర్ణ స్థానంలో పవర్ణం వచ్చి ఏమవుతుంది? నాపచేను అవుతుంది. వేము ప్లస్ చెట్టు ఇక్కడ కూడా పవర్ణం వచ్చింది. పాము ప్లస్ రేడు పాపరేడు. అమ్ము ప్లస్ శయ్య అంపశయ్య ఇక్కడ సున్నాతో కూడిన పవర్ణం. ఎందుకంటే ఇక్కడ విరుక్త మువర్ణం వచ్చింది కాబట్టి సున్నాతో కూడినటువంటి పవర్ణం వచ్చి అమ్ము ప్లస్ శయ్య అంపశయ్య. మినుము ప్లస్ గారె మినుపగారె
ఇనుము ప్లస్ కడ్డి ఇనుప కడ్డి కనుము ప్లస్ పూలు కనుప పూలు నాము ప్లస్ చేను నాప చేను వేము ప్లస్ చెట్టు వేప చెట్టు పాము ప్లస్ రెడ్డు పాప రెడ్డు అమ్ము ప్లస్ చెయ్య అంబ చెయ్య మినుము ప్లస్ గారి మినుప గారి ఇనుప కడ్డి కనుప పూలు ఇందులో ప్రతి చోట కూడా మువర్ణం స్థానంలో పవర్ణం వచ్చింది మువర్ణం స్థానంలో పవర్ణం అనేటువంటిది వచ్చింది కొండకచో సమాసములందు నాంబారి కనుంబాదుల మువర్ణానికి పంపవర్ణం బగు కొన్ని చోట్ల సమాస పదాలలో నాము మొదలగు పదాలకు కనుము మొదలగు పదాలలోని మువర్ణం లోపించి మువర్ణ స్థానంలో పవర్ణము బిందుపూర్వక పవర్ణము ఆదేశంగా వస్తాయి ఇవి రెండు కూడా ఆదేశంగా వచ్చి చేరి సమాసాలుగా ఏర్పడతాయి అనేది ఈ సూత్రంలో వివరించడం జరిగింది ఈ రోజు మనము మూడు సూత్రాలు తెలుసుకోవడం జరిగింది ఒకటి సమానాధికరణంబగు ఉత్తర పదంబు పరంబగునప్పుడు మూడు శబ్దమునకు ఉవర్ణం లోపంబగు వీధి హలనకు ద్విత్వంబగు సమానాధికరణ సమాసాలలో మూడు శబ్దానికి ఉత్తర పదం తర్వాతి పదం పరమైనప్పుడు మూడు శబ్దంలోని డువర్ణం లోపించి పరమయ్యే పదంలోని మొదటి హల్లుకు ద్విత్వం చేరుతుంది మూడు ప్లస్ జగములు ముజ్జగములు అవుతుందని నేర్చుకున్నాం తర్వాత సూత్రంలో ద్విగునకు ఏకవచనంబు ప్రాయకంబుగానగు మిశ్రమంబునకు కాదు ద్విగు సమాసం సాధారణంగా ఆర్చిక సమాసమై ఉన్నప్పుడు అది ఏకవచనాంతంగానే ఉంటుంది మిశ్ర సమాసానికి మాత్రం ఉండదు ఏక ఆర్చిక సమాసాలంటే రెండు అచ్చకలి పదాలు మూడో ప్లస్ పాతిక ముప్పాతిక ముచ్చిచ్చు ముక్కారు అదే మిశ్ర సమాసమైనటువంటి ముగ్విధము మూడో ప్లస్ విధములు మాత్రం ముగ్విధములు అనే బహువచనాంతంగానే ఉంటుంది ఈ సూత్రంలో కొండకొచ్చో సమాసములందు కొన్ని చోట్ల సమాస పదాలలో నాము కనుము మొదలగు పదాలలోని మువర్ణం లోపించి మువర్ణ స్థానంలో పవర్ణము బిందుపూర్వక పవర్ణము ఆదేశంగా వస్తుంది అనేది వివరించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ప్రతి స్వరూపం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు